exist. Welcome to rrbuddy.com. Good morning, students. పిల్లలు, గత భాగంలో మనం జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞానం అనగా సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రభావం వ్యవసాయంపై ఎలా ప్రభావం చూపింది అని తెలుసుకున్నాం కదా. మరి ఈ భాగంలో మనం సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రభావం పారిశ్రామిక రంగంపై మరియు సేవా రంగంపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ పారిశ్రామిక రంగంలో అనేక రకాలైన పరిశ్రమలు ఉన్నాయి. ఉదాహరణకు గనుల త్రవ్వకం, ఆహార తయారీ, రవాణా రంగం, ఫార్మాసిటికల్ రంగం, ఆయిల్ రిఫైనరీ, కార్ల తయారీ మరియు వస్త్ర పరిశ్రమ. మనం సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం వస్త్ర పరిశ్రమపై ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో నూలు మిల్లుల స్థాపన బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. వస్త్ర పరిశ్రమలో వివిధ రకాల పనులు ఉంటాయి. భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడి బ్రతుకుతున్నారు. ఆ తర్వాత ఎక్కువ పనిచేసేది ఈ వస్త్ర పరిశ్రమలోనే. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇక్కడ మనం 3 అంశాలు తెలుసుకోవలసి ఉంటుంది. 1 మరమగ్గాల గురించి, 2 నూలు మిల్లుల గురించి, 3 చేనేత పరిశ్రమ గురించి. నూలు మిల్లులకు మరమగ్గాలకు గల తేడా ఏమిటంటే వాటి ఉత్పత్తి స్థాయిలో తేడా ఉంటుంది. నూలు మిల్లులు ఎక్కువ ప్రదేశంలో 100ల సంఖ్యలో మగ్గాలు ఉంటాయి. చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. నూలు మిల్లులలో నాణ్యమైన బట్టను ఉత్పత్తి చేస్తారు. ఇది వివిధ విభాగాలతో పనిచేస్తూ ఒక కర్మాగారంలా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో కట్టింగ్, నాణ్యతా పరీక్ష, ప్రింటింగ్, రంగులు అద్దడం, కుట్టడం మొదలైనవి ఉంటాయి. వైద్య సదుపాయాలు ఉంటాయి. పెన్షన్ కూడా ఉంటుంది. సంఘాలుగా ఏర్పడే హక్కు ఉంటుంది. కూలీ రేట్లు నిర్ణయించుకోగలుగుతారు. గృహ సదుపాయం కూడా ఉంటుంది. నెలవారీ జీతం ఉంటుంది. ఆరోగ్య భద్రత కూడా ఉంటుంది. ఇక్కడ 100ల సంఖ్యలో మగ్గాలు కాకుండా కొన్ని మగ్గాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా 1 నుంచి 8-10 మాత్రమే ఉంటాయి. వీటిని ఇంటి దగ్గర షెడ్లలో నిర్వహిస్తారు. ఉత్పత్తి చేసిన బట్టను బట్టి కూలీ చెల్లిస్తారు. విద్యుత్తు కోత ఉంటే జీతం ఉండదు. వీరికి ఆరోగ్య భద్రత కూడా ఉండదు. అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. క్షయ, ఆస్తమా, రక్తహీనత, మహిళలు. మరమగ్గాలపై తయారైన బట్ట యొక్క నాణ్యత ఒక మాదిరిగా ఉంటుంది. నూలు మిల్లుల్లో తయారైనంత నాణ్యతతో కూడుకొని ఉండదు. నూలు, సింథటిక్, బ్లెండెడ్, ఉన్ని, పట్టు వంటి దారాలతో ప్యాంటులు, చొక్కాలు, చీరలు, పంచెలు, దుప్పట్లు, తువ్వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. భారతదేశంలో 1940 సంవత్సరం నాటికి 40,000 మరమగ్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 25 లక్షలకు చేరుకున్నాయి. 1980 సంవత్సరం నుండి భారతదేశంలో మరమగ్గాల వాటా పెరుగుతూ వచ్చింది. ఇవి ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 50,000 మరమగ్గాల వరకు ఉన్నాయి. ఈ గ్రాఫ్లను
పరిశీలించండి. మొదటి గ్రాఫ్ 1988-89 సంవత్సరాలలో వస్త్ర ఉత్పత్తి ఎలా ఉందో తెలియజేస్తుంది. రెండవ గ్రాఫ్ 2010-2011 సంవత్సరంలో వస్త్ర ఉత్పత్తి ఎలా ఉందో తెలియజేస్తుంది. 1988-89 సంవత్సరంలో మరమగ్గాల ద్వారా 55% వస్త్ర ఉత్పత్తి జరిగింది. చేనేత మగ్గాల ద్వారా 25% వస్త్ర ఉత్పత్తి జరిగింది. మిల్లుల ద్వారా 20% వస్త్ర ఉత్పత్తి జరిగింది. 2010-11 సంవత్సరానికి మరమగ్గాల ద్వారా జరిగే వస్త్ర ఉత్పత్తి 63% పెరిగింది. అలాగే చేనేత పరిశ్రమలో 25% నుంచి 16% వస్త్ర ఉత్పత్తి తగ్గిపోయింది. మిల్లుల ద్వారా జరిగే వస్త్ర ఉత్పత్తి 20% నుండి 21% పెరిగింది. దీని ద్వారా అర్థమైంది ఏమిటంటే మరమగ్గాల ద్వారా వస్త్ర ఉత్పత్తి రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. దీని వలన చేనేత పరిశ్రమ క్షీణిస్తూ ఉంది. మరమగ్గాలు నూలు మిల్లుల కారణంగానే చేనేత పరిశ్రమ క్షీణించడం ప్రారంభమయ్యింది. 1988 సంవత్సరంలో 33 లక్షల చేనేత మగ్గాలు ఉండగా 2009-2010 సంవత్సరానికి అది 24 లక్షలకు పడిపోయింది. దీనికి కారణం ప్రజల ఆదరణలో మార్పు రావడం, ప్రభుత్వం నుండి కూడా సరైన మద్దతు లేకపోవడం. ఫలితంగా ఇతర రంగాలకు కార్మికులు వలసపోతున్నారు. చేనేత పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే బట్ట కన్నా మరమగ్గాలపై 6 రెట్లు బట్ట ఉత్పత్తి అధికంగా అవుతున్న కారణంగా
వాటికి ఆదరణ పెరిగింది. ఉపాధి అవకాశాలు కూడా చేనేత పరిశ్రమలో తగ్గిపోవడంతో చేనేత పరిశ్రమ క్షీణించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలలో కూడా కొంచెం మార్పు వచ్చింది. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. దీని వలన ప్రజలు కూడా చేనేతను ఆదరిస్తూ వస్తున్నారు. మీ టీచర్ సహాయంతో ఈ పట్టికను విశ్లేషించి రాయండి. అలాగే ఈ గ్రాఫ్ను కూడా విశ్లేషించండి. సాంకేతిక విజ్ఞాన మార్పులు సేవారంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేవి కూడా సేవారంగంలోకి వస్తాయి. సేవారంగం అనగా సేవల ఉత్పత్తి. స్కూల్లో పనిచేసే టీచరు, అటెండరు, మిడ్ డే మీల్స్ నిర్వహించేవారు, హాస్పిటల్లో పనిచేసే నర్స్, డాక్టర్లు, కోర్టులో పనిచేసే లాయర్లు, జడ్జీలు, బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్, టైలరింగ్ నిర్వహించేవారు, బార్బర్ షాప్ నిర్వహించేవారు, కిరాణం షాప్, స్టేషనరీ నిర్వహించేవారు మరియు రవాణా రంగం, కూరగాయలు అమ్మడం, ఇంటర్నెట్ సెంటర్లు నిర్వహించేవారు, పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ సేవారంగంలోనికే వస్తాయి. పాల వ్యాపారం నిర్వహించేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బట్టల వ్యాపారం, కర్రీ పాయింట్ నిర్వహించడం, రెస్టారెంట్లు నిర్వహించడం, బిల్డర్సు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్లు కూడా సేవారంగంలోని భాగమే. వ్యవసాయ రంగంలో పండిన పత్తి పంటను పారిశ్రామిక రంగమైన నూలు మిల్లులకు తీసుకురావాలంటే రవాణా ఖచ్చితంగా జరగాలి. ఈ రవాణా రంగం అనేది సేవారంగంలోని భాగమే. మిల్లులో తయారైన బట్టలు షాపులకు రావాలి అన్నా రవాణా అవసరం. ఆ షాపులలో అమ్మే వ్యక్తులు కూడా సేవారంగంలో భాగమే. భారతదేశంలో ఉన్న టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో 3వ అతిపెద్దది. 1990కి పూర్వం ల్యాండ్ ఫోన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా గవర్నమెంటే ఇచ్చేది. 2002 వరకు ఫోన్ చేసేవారికి, ఫోన్ అందుకున్న వారికి ఇద్దరికి ఖర్చు అయ్యేది. 1994 వరకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి 3 నిమిషాలు మాట్లాడాలి అంటే 28 రూపాయల ఖర్చు అయ్యేది. అదే 2000 వచ్చేసరికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి 3 నిమిషాలు మాట్లాడాలి అంటే 2.40 రూపాయల నుంచి 4.80 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. భారతదేశంలో సెల్ఫోన్ల సంఖ్య 2001 50 లక్షలు ఉండగా 2012 నాటికి 92.9 కోట్లకు చేరింది. ఈ సంఖ్య ల్యాండ్ ఫోన్ల కంటే 20 రెట్లు ఎక్కువ. టెలిఫోన్ సేవల రంగంలో ప్రైవేటు రంగం వాటా కూడా పెరుగుతూ వచ్చింది. సమాచార రంగంలో సాంకేతిక విప్లవం మూలంగా కొత్త నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయి. అందులో బహుళజాతి కంపెనీలలో ఉపాధి, మొబైల్ తయారీలలో, మొబైల్ అమ్మకాలలో, మొబైల్ మరమ్మతులలో, రీఛార్జ్ టాపప్లలో ఉపాధి అవకాశాలు చాలా పెరిగాయి.